తెలుగుదేశం పార్టీ బలోపేతం అవడానికి ఏ స్థాయిలో కృషి చేస్తుందో ప్రస్తుతం లోకేష్ తిరుగుతున్న టూర్లు కానివ్వండి, కార్యకర్తలకు ఆయన ఇస్తున్న భరోసా కానివ్వండి, తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లకుండా కార్యకర్తలని ఆదుకోవడం కోసం ఆయన చేస్తున్న యాత్రలు కానివ్వండి ఒక నిదర్శనం చెప్పాలి. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇదే టైంలో జగన్తో లోకేష్ పోటీ పడుతున్నారు అనే ఒక ప్రశ్న, ఒక విమర్శ అవనివ్వండి, అది ఏదైనా అనుకోండి, ఒక ప్రశ్న అయితే లేవనెత్తుంది. అయితే జగన్తో ధీటుగా లోకేష్ పోటీ పడతారా, నిజంగా లోకేష్ పడే అంత శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయా అనేది ఒక ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనకి ఉన్న అనుభవం కానివ్వండి, ప్రజల దగ్గర ఆయనకున్న ఆదరణ కానివ్వండి, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన పాదయాత్ర టైంలో ఎలాగ ప్రజలు ఆయన ఎలా ఆదరించారో, రాజన్న రాజ్యం రావాలని కోరుకునే జగన్ని ఎలా ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలందరూ సహాయపడ్డారో ప్రత్యక్షంగా మనం చూసాం. 151 స్థానాలు దక్కించుకున్నారంటే అది మామూలు విషయం కాదు. అదే ఇదే టైంలో ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక నియోజకవర్గం నుంచి కూడా గెలవలేకపోయిన నారా లోకేష్ వైఎస్ జగన్ మీద, ప్రస్తుత సీఎం ముఖ్యమంత్రి మీద విమర్శలు చేయడం, అయితే ఆ విమర్శలకు ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పకపోగా వైఎస్ఆర్సీపీలో ఉన్న కింది స్థాయి నేతలు ఆయన మాటలకు కౌంటర్లు ఇచ్చాడు. ఎందుకంటే ఒక కౌంటర్ ఇచ్చినప్పుడు సమవిజ్జీగా ఉన్న నేత కౌంటర్ ఇస్తేనే ఒక పద్ధతిగా ఉంటుంది. అలా కాకుండా కింది స్థాయి నేతలు ఇస్తున్నారంటే అవతలి వ్యక్తిని వాళ్ళు ఎలా చూస్తున్నారు, అంటే ప్రజలు కానివ్వండి, ప్రత్యర్థి పార్టీ నేతలు కానివ్వండి, అంటే ఆ స్థాయిలో ఆయన క్యాలిక్యులేట్ చేయట్లేదు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఆయన మాత్రం బాగానే చెప్తున్నారు, మొన్నటి వరకు లేనిది, అంటే ఎన్నికల ముందు వరకు లేనిది, ఎన్నికల తర్వాత కూడా ఒక నెలపాటు మౌనంగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఒకేసారి తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్ బయటకు రావడం, మంగళగిరిలో పార్టీ ఆఫీస్లో ఉండడం, కార్యకర్తలతో మాట్లాడడం, అలాగే గుంటూరు పార్టీ ఆఫీస్లో ఉండడం, నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు ఉంటాను, కార్యకర్తలు అందరూ వచ్చి మీకేమన్నా ఇబ్బందులు ఉంటే నాతో చెప్పుకోండి, మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎప్పుడు మేము అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి భరోసా ఇవ్వడం, ఇవన్నీ అంటే ఎప్పుడూ లేని భరోసాలు, ఎప్పుడూ లేకుండా నిర్ణయాలు ఇప్పుడు ఎందుకు తీసుకుంటున్నారు, ఇప్పుడెందుకు పార్టీ ఆఫీసులకు వచ్చి పార్టీ ఆఫీసులో కూర్చొని కార్యకర్తలతో సమయం గడపాలని ఎందుకు అనుకుంటున్నారు, ఒకవేళ ఎన్నికల ముందే ఇవన్నీ చేసి ఉంటే ఇంకొన్ని స్థానాలైనా తెలుగుదేశం పార్టీకి దక్కేవేమో, ఆలస్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా అనేది ఒక ప్రశ్న. అయితే ఆ నిర్ణయాలతో పాటు అట్ ద సేమ్ టైం ఎందుకు వైఎస్ఆర్సీపీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్పై ఆయన సెటైర్లు వేస్తున్నారు, ఆయన విమర్శలు చేస్తున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేతలు జీర్ణించుకోలేని పరిస్థితి. దీంతో క్రింది స్థాయి నేతలే ఎప్పటికప్పుడు, నిన్న సుధాకర్ బాబు కానివ్వండి, ఇలా కొంతమంది నేతలు కౌంటర్ ఇచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ. నిన్న అప్పిరెడ్డి కానివ్వండి, లేల అప్పిరెడ్డి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన లోకేష్ చేసిన మాటలకు, ఆయన ఒక మాట అన్నాడు, బడికొస్తా పథకానికి స్టిక్కర్ మార్చేసి రాజన్న బడిపాటు స్టిక్కర్కి పెట్టుకుంటున్నారు, ఇలాగా స్టిక్కర్లు మార్చాలి అంటే మీ జీవితం సరిపోదు అన్నట్లుగా కొన్ని విమర్శలు చేయడం జరిగింది నారా లోకేష్ జగన్ గారి మీద. అయితే దీనికి గట్టి కౌంటర్ ఇవ్వాల్సింది ఎవరు అనేది పక్కన పెడితే, కింది స్థాయి నేతలే కౌంటర్లు ఇచ్చేశారు, అప్పిరెడ్డి లాంటి వాళ్ళు కౌంటర్ ఇచ్చేశారు. ముందు బస్సుల మీద మీ నాన్నకు ఫోటో కనిపిస్తుంది, మీ పార్టీ రంగు కనిపిస్తుంది, అలాగని చెప్పి ఆర్టీసీ బస్సులు అన్నీ మీ కాదా, ఒకసారి మాట్లాడి ముందు ఆలోచించండి అని. అంటే ఆయన చేసే చిన్న చిన్న విమర్శలు నోరు జారుతున్నారు అనుకోవాలా లేదంటే ఏమనుకోవాలనేది పక్కన పెడితే, ఒక యాగ్రెసివ్గా స్పీచ్ ఇస్తున్నానని చెప్పి ఆయన అనుకుంటున్నారు, కానీ అది వ్యంగ్యంగా మారిపోతుంది, అవతల పార్టీకి, ప్రత్యర్థి పార్టీకి వ్యంగ్యాస్త్రాలు సంధించేందుకు ఒక అవకాశంగా మారిపోతుంది అది. అలా మారకుండా కొంచెం టాక్టిక్స్గా మాట్లాడడం నేర్చుకోవాలి, ఒకవేళ అట్లా ఉంటే ఏమన్నా వర్కౌట్ అవుద్దేమో తెలియదు. కానీ ప్రస్తుతం అయితే జగన్ గారితో పోటీ పడుతున్నారు లోకేష్ అని అనుకోవడానికైతే ఎలాంటిది లేదు, కానీ ఆయన పడుతున్నారేమో తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇలాంటి ఒక హాస్యాస్పద వ్యక్తీకరణకు లేదంటే ఒక హాస్యాస్పదంగా ఒక కామెంట్లు పెట్టుకోవడానికి మాత్రమే ఆయన విమర్శలు పనికొచ్చేలా ఉన్నాయి. అలా కాకుండా రాజకీయంగా ఎలా మాట్లాడాలి, ఎలాగ ప్రత్యర్థి మీద విమర్శించడం అనేది కూడా నిజంగా ఒక టాక్టిక్స్ ఉండాలి. అది కనుక నేర్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఏమన్నా కొంచెం బలోపేతం అయ్యే అవకాశం ఉందేమో. ప్లస్ అందులోకి ఈసారి లోకేష్ని రంగంలోకి దింపడం, పార్టీ తరఫున ఆయన మాట్లాడడం, ప్రత్యర్థిని విమర్శించడానికి ఆయన్ని బయటకు పంపించడం, ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, పార్టీ బలోపేతం చేయడానికి ఈ దిశగా నడిచే అడుగులు, ఇలా వేసే అడుగులు ఎంతవరకు కరెక్ట్, దీనివల్ల పార్టీ అభివృద్ధి చెందుతుందా లేదనేది కూడా ఒకసారి ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ స్పెషల్ టాపిక్, మరో టాపిక్ మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ పీడీటీవీ న్యూస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.